ఎదుకుంటాను నేను దాని నుంచి సార్ ఒకసారి Thank you.
చిరంజీవి ప్రియాంక్ రామ్ యాభై వేలు డొనేషన్ క్యాంట్ డొనేషన్ చేస్తా ఉంది. తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో. నిన్నటి రోజున గుడివాడలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇవాళ అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి కడుపు నింపే కార్యక్రమం. ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలుకొని లంచ్ డిన్నర్ మూడు కూడా కేవలం 15 రూపాయలు, అంటే నెలకు 450 రూపాయలు. ఇవాళ ఒక్కరోజు భోజనం చేస్తే తృప్తిగా 400 నుంచి 500 రూపాయలు అయ్యే సమయంలో పేదవాడి ఆకలి తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 450 రూపాయలకి నెల రోజుల పాటు భోజనం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఇది 2014-15లో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత గవర్నమెంట్ మారింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. నేను కూడా 2019-24లో నేను కూడా శాసనసభలో శాసనసభ్యుడిగా ఉన్నాను. ఉన్న 23 మందిలో నేను కూడా ఒకటిగా ఉన్నాను. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, మీరు అన్నా క్యాంటీన్ రద్దుపరచొద్దు, అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి ఆకలి తెచ్చేవి, మీకు ఇంకా కావాలనుకుంటే అన్నా అని పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, మీ తల్లిగారి పేరు పెట్టుకోండి, లేదా ఇంకా ఏదైనా పేరు పెట్టుకోండి, కానీ పేదవాడు ఆ క్యాంటీన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఎందుకంటే చక్కటి అసలు చూశారు కదా ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో ఫ్లోరింగ్ కానీ టేబుల్స్ కానీ పరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ బుడ్డించే వాళ్ళు కూడా చూడండి, అన్ని చేతికి నాప్కిన్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇంత పరిశుభ్రమైన వాతావరణంలో పేదవాడికి భోజనం చేసే అవకాశం కల్పించాలని పెట్టిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం రద్దుపరచడం జరిగింది. మేమందరం కూడా మా సొంత డబ్బులు వేసుకుని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరలా అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ పెట్టే వరకు మేము అన్నం పెడతామని చెప్పి మా ఎంపీ కేసీఎన్ చిన్ని గారు కానీ మరి ఇంకా అనేక మంది దాతలు కానీ అన్నా క్యాంటీన్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. దానికి ఇవాళ ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు గారు ఈ రోజున 100 క్యాంటీన్లకి ప్రారంభోత్సవం చేసుకున్నాం, ఇంకా రానున్న రోజులు ఇంకా 103 క్యాంటీన్లు కూడా వస్తాయి. ఆ విధంగా అంచెలంచెలుగా ప్రతి మండలానికి కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఎవరైతే కార్మికులు ఉంటారో కష్టపడి పనిచేసేవారు వారికి 15 రూపాయలతో 3 కోట్ల భోంచేసి మిగిలిన డబ్బులతో ఇంటికాడ పిల్లలకు అన్నం పెట్టే విధంగా ఈ కార్యక్రమం కొనసాగించబడుతుంది. ఈ కార్యక్రమం మరలా మొదలుపెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచించండి ఎంతమంది వాళ్ళ ఈ యొక్క టిఫిన్ కోసం, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ కోసం ఎంతమంది పెద్దలు వయసు మళ్ళిన వారు వాళ్ళు వండుకోలే పరిస్థితి లేక వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోంచేసి వాళ్ళు జీవనం గడుపుకునే అవకాశం ఉండే ఈ కార్యక్రమానికి మేము ఒకసారి మరొకసారి చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా కొనసాగుతోంది. దాతలను కూడా ఇన్వైట్ చేస్తున్నారు అనేక మంది దాతలు. ఇవాళ ఇక్కడ రమేష్ గారి మనవడు ఆయన పుట్టినరోజు సందర్భంగా 50,000 రూపాయలు డొనేట్ చేశారు ఇక్కడ మన కలెక్టర్ గారికి కమిషనర్ గారికి. అదేవిధంగా పాప పేరు చరిత 50,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి 18వ తారీఖున ఆ పాప పుట్టినరోజు ఆవిడ పేరు మీద 50,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది రోజు ఫోన్లు వస్తున్నాయి, అనేక మంది ఫోన్లు చేస్తున్నాయి ఏ విధంగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా చెక్కు రూపాన అన్నా క్యాంటీన్స్ అనే పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి మీ పేరు చిరస్థాయిగా నిలబడే విధంగా అది ఏర్పాటు చేయబడుతుంది. అందువల్ల దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 14 అన్నా క్యాంటీన్స్ అండి, అందులో విజయవాడ 11 క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. సబ్సిడైజ్డ్ రేట్లో 5 రూపాయలు పర్ మీల్ కస్టమర్కి పడేటట్టు ఈ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్న గుడివాడలో ప్రారంభమైన తర్వాత ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెనూ కూడా సెట్ మెనూ ఉంటుందండి, ప్రతిరోజు ఏది పెట్టాలి ఎంత పెట్టాలి క్వాంటిటీతో సహా
మెనూతో పాటు క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఆరో ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ, వెయిటింగ్ ఏరియాలు కూడా ఏర్పాటు చేసుకొని వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక క్లీన్ హైజీనిక్ వాతావరణంలో భోజనాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 అన్న క్యాంటీన్స్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ తయారు చేసేసి ఇంక్లూడింగ్ నేమ్ బోర్డ్స్ ఉండొచ్చు, అలాగే వెనకలో టాయిలెట్స్ ఉండొచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అన్నీ కూడా టైప్ చేయడం జరిగింది. మెన్యూ అనేది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏ టైంకి ఏమి ఇస్తామో అనేది డిస్ప్లే చేస్తూ మార్నింగ్ 7:30 మధ్యాహ్నము ఈవినింగ్ మనం 3 కోట్లు కూడా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్ట్ అయినట్లు కూడా మన కార్పొరేషన్ పరిధిలో మనము పబ్లిసిటీ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈరోజు రేపు ఎల్లుండి కూడా. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మనం చూసుకుంటాము. స్పెషల్లీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వైపు నుంచి కూడా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు, టోకన్ కౌంటర్ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు. వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసి ఎట్టు పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో ఫుడ్ తినకుండా వెళ్లకుండా చూసుకోవాల్సినది మనకి ప్రభుత్వం ఆదేశం ఉంది. దాన్ని గుర్తులో పెట్టుకుని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో లంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. థ్యాంక్ యూ. Thank you.